మొత్తం కబ్జా గురి అన్య ప్రాంతమై ఏదైనా డెవలప్మెంట్ అభివృద్ధి పనులు ఏదైనా చేయాలన్నా ఏదైనా కాలేజీలు కానీ ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా కార్పొరేట్ లెవెల్ ఏమైనా తీసుకోవాలి పరిశ్రమలు తీసుకురావాలన్నా కూడా మనం అభివృద్ధి చేయలేని పరిస్థితి. మన పరిశ్రమలు తీసుకొస్తే ఎవరు బాగుపడతారు? మన ప్రజలకు, మన మహబూబాబాద్ జిల్లా వాసులకు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అవునా కదా? అలాంటిది మొత్తం అనేక రకం అయిపోయింది. ఇప్పుడు 3,000 ఎకరాల నుంచి ఇప్పుడు 100 ఎకరాలకు వచ్చేసాయి. అవి కూడా తప్పకుండా గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో ఇంచు కూడా వదలకుండా మొత్తం సర్వే చేయించి గవర్నమెంట్కి అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాము. తెలియజేస్తూ మొన్నటి వరంగల్ మీటింగ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి, వారు కూడా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి గుట్ట భూమిని మీరు వదలకుండా ఫెన్సింగ్ వేయండి, అదనంగా ఫెన్సింగ్ అయ్యి ఖర్చు ఇప్పించే బాధ్యత నాదని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు చెప్పడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరైనా గవర్నమెంట్ భూములను కనుక వాళ్ళు ఆక్రమించుకుంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కబ్జా చేసుకుంటున్న భూములను దయచేసి ప్రభుత్వానికి ఇచ్చేయండి, లేకపోతే మీకు కొరడా తినిపించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము లాక్డౌన్ ఏంటంటే ముందే మీ అంతటా మీరే స్వయంగా ఇచ్చేస్తే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే